ఈ రోజు పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో చాలా దారుణమైనటువంటి బడ్జెట్ ఆ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దురదృష్టం ఏందంటే ఆమె మహాభారతంలోని శాంతి పర్వం శాంతి పర్వంలో ఉండేటువంటి శ్లోకాలు కోట్ చేసింది శ్లోకం నంబర్ కూడా చెప్పింది శాంతి పర్వంలో ఉండేటువంటి శ్లోకం దాపయిత్వా కరం ధర్మ్యం రాష్ట్రం నిత్యం యదావిధి ఇది భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద ఉన్నప్పుడు ధర్మరాజుకు చెప్పినటువంటి సందేశం ఒక రాజ్యాన్ని రాజు ఎట్ట నడపాలా ఎంత ధర్మనిష్టతో ఎంత కర్తవ్యనిష్టతో నడపాలా ఎంత గొప్పగా తీసుకొని పోవాలని చెప్పి చెప్పినటువంటి ధర్మ సందేశం మనం కూడా రోజు చూస్తాం కదా పూజలలో ఒక యాగం చేసినప్పుడు కానీ ఒక పూజ చేసినప్పుడు కానీ అంత అయిపోయిన తర్వాత ఒక గొప్ప క్రతు యాగం చేసినా కూడా ఏం చేస్తారంటే అయిపోయిన తర్వాత ఒక శాంతి మంత్రం చెప్తారు క్షమాపణ మంత్రం చెప్తారు తర్వాత లోకహితాన్ని కోరుతూ ఒక మంత్రం చెప్పి ముగిస్తారు జనరల్గా స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేన మహీం మహీషాం గోబ్రాహ్మణేన శుభరస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అని చెప్తాం ఇది కూడా అట్లాంటిదే అంటే ప్రజలు అందరు బాగుండాలి గోవులకు కూడా శుభం జరగాలి పాడి పంటలు బాగుండాలి న్యాయ మార్గంలో ఈ మహిని మహిషులు పరిపాలించాలి న్యాయేన మార్గేన మహీం మహీషాం అంటే రాజులు ఈ భూమిని న్యాయ మార్గంలో ధర్మ మార్గంలో పరిపాలించాలి అని చెప్తారు మంచిని ఆశించి అటు జరిగినప్పుడు ఏం జరుగుతుంది లోకంలోని సర్వులు కూడా లోకా సమస్త సుఖినో భవంతు అందరూ కూడా సుఖంగా బతకాలి అని చెప్తారు అయితే ఆమె చెప్పిందేమో శాంతి పర్వంలో శ్లోకం చెప్పింది ధర్మ మార్గానికి సంబంధించి కానీ ప్రవచించిందేమో అధర్మం అసత్యం ఆమె ఆర్థిక శాఖ మంత్రి గారు ఆమె ఆత్మవంచన చేసుకుంటూ దేశ ప్రజలను కూడా ఘోరంగా వంచింది చాలా ఘోరంగా చాలా దారుణంగా ఎందుకంటే బడ్జెట్లో అందరికీ గుండుసున్నా వాటి కల్లా డొల్లా ప్రచారం గోల్మాల్ గోవిందం తప్ప ఎవరికీ ఏం లేదు దాంట్లో పేద ప్రజలకైతే గుండుసున్నా సరే వాళ్ళు చెప్తారు వాళ్ళు ఇష్టమైన లెక్క వాస్తవ లెక్కలు వేరే ఉన్నాయి ఎస్సీలు 20 కోట్లు ఎస్టీలు 10 కోట్లు అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే లెక్కలో